నమస్తే, నేను స్వామి ముద్దం. మీరు చూస్తున్నది గ్లోబల్ టైమ్స్. వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ప్రజలు రెండు పర్యాయాలు పట్టం కట్టారు. సరికొత్త విధానాలతో, అబ్బురపరిచే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం అనిపిస్తున్నా, అధికార పార్టీకి ఎన్నికలు మాత్రం ఏదో శక్తి వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అదే ప్రభుత్వ వ్యతిరేకత. దీనికి తోడు రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి అదే ఎమ్మెల్యేలు కొనసాగుతుండడం, 9.5 ఏళ్లుగా ఎమ్మెల్యేలపై కుడగట్టుకున్న ఆగ్రహం కూడా ఈసారి అసహనం రూపంలో బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బలం ఎంతవరకు తగ్గింది? తిరిగి అధికారంలోకి వచ్చేంత దమ్ముందా? ఈ విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సిహెచ్ ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే నమస్తే స్వామి గారు. యా, థ్యాంక్ యూ. 2018 ఎన్నికల కంటే ముందున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా? 2018 ఎన్నికల కంటే ముందున్న పరిస్థితికి ఇప్పుడు ఈ ఎన్నికల కంటే ముందున్న పరిస్థితి ఏమైనా తేడా గమనించారా మీరు? డెఫినెట్గా రాజకీయ పరంగా ముఖ్యంగా ఎలక్షన్ల వ్యూతో చూస్తే కనుక 2018కి ముందు ప్రతి ఒక్క తెలంగాణ ఓటర్ మైండ్లో ఒక సెంటిమెంట్ అనేది బలంగా ఉండేది. ఆ సెంటిమెంట్ ఏ లెవెల్లో ఉండేదంటే, ఇంకా మనం మన పార్టీ మన ఇంటి పార్టీ లాగా గుర్తింపు పొందిన పార్టీ అప్పుడు అప్పుడున్న టీఆర్ఎస్. అప్పుడున్న టీఆర్ఎస్ అది కాలక్రమేణ ఏమైందంటే, ఒరే పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే సెకండ్ టైం కూడా దీంట్లోకి రావడం, అధికారంలోకి రావడం, అనివార్యంగా రెగ్యులర్గా ఉండే ప్రజల్లో ఉండే వ్యతిరేకత, సాధారణంగా వచ్చే వ్యతిరేకతతో పాటు కొన్ని కేసీఆర్ అవలంబిస్తున్న విధి విధానాలకు కూడా కొంత వ్యతిరేకత రావడం, కుటుంబ పరిపాలన అనేది కూడా ఎక్కువ శాతం దాన్ని ప్రొజెక్ట్ అయ్యేలాంటి యాక్టివిటీస్ జరగడం వల్ల, ఫ్యామిలీ పరమైన పదవుల పరమైన యాక్టివిటీస్, కొన్ని బయట మిగులు బడ్జెట్ నుండి లోటు బడ్జెట్ తీసుకెళ్లి అప్పులో తెలంగాణగా అయిందన్న దాన్ని ప్రతిపక్షాలు ఏవైతే గలమెత్తాయో వాటిలో అవి కొంత మేరకు సక్సెస్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఎంతో కొంత 2018లో ఉన్న పరిస్థితి డెఫినెట్ గా బీఆర్ఎస్ లేదు అని చెప్పగలరు. ఓకే, మీరు చెప్పినట్టుగా 2018లో బీఆర్ఎస్ పట్ల ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పనిచేసింది. కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయాలు, విజయనరీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు అప్పుడు మంచి ఆకర్షితులు అయ్యారు. 88 సీట్లు కైవసం చేసుకున్నారు అప్పుడు బీఆర్ఎస్. అంటే అది మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్న పార్టీకి ఎంత మెజారిటీ కట్టబెట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. తొలి 5 ఏళ్లలోనే తెలంగాణ అంటే ఇది అనే స్థాయిలో పాలక వర్గం నిరూపించుకోగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలో దాదాపు అందరికీ టికెట్లు ఇచ్చి అప్పుడు గెలిపించుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో దాదాపు అందరికీ టికెట్లు ఇచ్చారు. అంటే దీన్ని ఈ పరిస్థితి చూస్తే ఆ బీఆర్ఎస్కు ప్లస్ అంటారా మైనస్ అంటారా? కొంతవరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాక్సిమం సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వచ్చిన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. దాంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ మీద ఇప్పుడున్న పరిస్థితులలో తనకు పర్సనల్గా చేయించుకున్న సర్వే కావచ్చు, పార్టీపరమైన సర్వేలు కావచ్చు, ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితిలో సిట్టింగ్లకు నేను టికెట్ ఇవ్వకపోతే ఇంకొంత నష్టపోయే పరిస్థితి ఉందేమో అన్న కారణం చేత కావచ్చు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వడం అనేది ఒక రకంగా కేసీఆర్కు అదో మైనస్గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బీఆర్ఎస్కి. ఎందుకంటే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, వాళ్ళ మీద వ్యతిరేకత ఉండడం, కేవలం సెంటిమెంట్ ఆధారంగానే ఓట్లు వేయించుకొని ఓట్లు పడ్డ తరుణంలో వాళ్ళు గెలిచిన పరిస్థితులు చాలామంది ఎమ్మెల్యేలు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ పేరు ఊరు ఏమీ తెలియదు, అక్కడ అసలు ఆ నాన్ లోకల్ అయినా సరే గెలిపించారు టీఆర్ఎస్. ఎందుకంటే అది ఓన్లీ సెంటిమెంటే వర్క్ చేసిందని చెప్పవచ్చు. దానికి అనుగుణంగా ఈ ప్రజానాయకులు ఎవరైతే ఎంపికైన వాళ్ళు పోయి అక్కడ ఏమైనా సేవలు చేశారా, పబ్లిక్కి అందుబాటులో ఉన్నారా, ఏమన్నా అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను అందజేసే విషయంలో కావచ్చు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉందా అంటే డెఫినెట్గా నో అనే చెప్పొచ్చు. సో
ఇది ఎటొచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికి ఎక్కువ ఎక్కువ ప్రాతిపదికన ఎక్కువ స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం, ఎమ్మెల్యేలకు ఇవ్వడం కూడా కొంతవరకు నష్టం చేకూరుతుందేమో అని చెప్పేసి నా ఉద్దేశం. ఈ ఎన్నికల్లో ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే పర్యటిస్తున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్కి ప్రధానంగా చూసుకుంటే అడ్డంకులు ఏవి, అంటే ఏవి ప్రజల్లో వ్యతిరేకత అవుతున్నాయి అంటే ప్రధానమైన అంశాలు మీరు ఏం చెప్తారు? అయితే అడ్డంకుల విషయానికి వస్తే మరీ ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చిన అతి ప్రధానమైన కమిట్మెంటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, లేదంటే నిరుద్యోగ భృతి కావచ్చు, లేదంటే ఇలాంటి కొన్ని ఇక్కడ చూస్తే హైదరాబాద్ పరంగా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఓన్లీ బ్రిడ్జులు కట్టడం మినహాయించి ఆయన చెప్పిన ఇంకెన్నో అమలు చేయని పరిస్థితులు ఉన్నాయి. హుస్సేన్ సాగర్ క్లీన్ చేయడం కావచ్చు, ఆకాశ హైరాలి అని చెప్పి ప్రకల్పాలు పలికి అక్కడ చూస్తే అంత పెద్ద మొత్తంలో లేకపోవడం, మరీ ముఖ్యంగా ఈ నిరుద్యోగ భృతి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 10 ఏళ్ళుగా దాన్ని ఒక కొనసాగింపుగా తీసుకొచ్చి తీరా ఎలక్షన్ అనౌన్స్మెంట్ ముందు నెల ముందు అడావుడిగా కొన్ని లక్షల ఇళ్ళు మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి అడావుడి చేయడం, అవి కూడా నాణ్యత లోపం. ఎక్కడ చూసినా విలేజ్ లెవెల్ నుండి మొదలు పెడితే హైదరాబాద్ లెవెల్ సెంటర్, ఇక్కడ ఉన్న భాగ్యనగరం ఏదైతే రాజధాని వరకు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా క్వాలిటీలో చాలా దారుణమైన పరిస్థితులు మనం ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో చూసాం. ఈవెన్ చిన్న వేలుబెట్టి ఇట్లా అంటే కూడా ఇసుక రాలిపోతున్న పరిస్థితులు, ఆ క్వాలిటీ ఎన్నో ఎంతో వ్యతిరేకత. దాంట్లో ముఖ్యంగా అర్హులకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేరలేదు అనే వ్యతిరేకత చాలా వరకు ఉంది. అది పక్కన పెడితే ఈ స్థానిక నాయకులు కూడా కొంత బ్రైబు, కొంత ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదే అడపా తడపగా ఉన్న ఇల్లు అయినా సరే ఎంతో కొంత వాళ్ళు ఆశించి వాళ్ళకు కేటాయించడం, మరీ ముఖ్యంగా స్థానికులకు కాకుండా అర్హులకు కాకుండా కార్యకర్తలకు ఎక్కువ కేటాయించుకోవడం, ఇలాంటివి జరిగిన వ్యతిరేకత ఒకటి ఉంది. దళితులకు 3 ఎకరాల భూమి అనేది మొదటి నుండి మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి కూడా ప్రతిపక్షాలు అయితేంది, ఊర్లలో ఉండే నివసించే కొంతమంది విలేజర్స్ ఎవరైతే ఓటేసి గెలిపించిన వాళ్ళు ఆశపడి వాళ్ళ దగ్గర కూడా ఎప్పటి నుండి వస్తున్న విషయం అది మర్చిపోయినట్టు కూడా అయిపోయింది పబ్లిక్ కూడా. అదొకటి 3 ఎకరాల భూమి ఒకటి. ఇంకా నిరుద్యోగ భృతి అనేది అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఏ ప్రభుత్వాలైనా సరే ఎలక్షన్లకు ముందు చాలా డిఫికల్టీస్ ఎక్కువ ఉన్న స్కీమ్లు అనౌన్స్ చేయడం, వాటిని తుంగలో దొక్కేయడం, అసలు పూర్తి స్థాయిలో ప్రచార ఆర్భాటాలకు మాత్రమే కొరకు మాత్రమే వాడే కొన్ని అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడితో గెలవగానే వాటిని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది ఎప్పటి నుండి వస్తున్న ఆనవాయితీ, ఇప్పటి నుండి కాదు పురాతన కాలం నుండి వస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రజానీకం అంత అన్ఎడ్యుకేటెడ్గా లేరు, పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలోకి ఇంటర్నెట్ విప్లవం రావచ్చు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థ టీవీలు అయితే ఏంటి ఈ మీడియం పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలో ఉంది, పబ్లిక్ చేతిలో. ఈ సోషల్ మీడియా వల్ల పూర్తిగా అవేర్నెస్ రావడమే కాకుండా మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఏదైతే 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఓటర్స్ మెంటాలిటీ ఆ కమిట్మెంట్ ఈ మళ్ళీ 15 ఇయర్స్ 10 ఇయర్స్ నుండి లేదు, 10 ఇయర్స్ ముందున్న అన్ఎడ్యుకేటెడ్ ఓటింగ్ మళ్ళీ 5 ఇయర్స్ బ్యాక్ లేదు, ఆ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎంతో కొంత అన్ఎడ్యుకేటెడ్ ఓటింగ్ శాతం అనేది ఇప్పుడు లేదు, రేపు ఇంకా అడ్వాన్స్ ఉంటారు. సో ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు ఏదైతే అనౌన్స్ చేస్తున్నాయో పూర్తి స్థాయిలో వాటి మీద కమిట్మెంట్ ఉంటేనే అనౌన్స్ చేసే పరిస్థితి అనివార్యం. అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్కీమ్స్ అనౌన్స్ చేసి ఎలక్షన్లోకి వెళ్తున్నారో వాటిని తూచా తప్పకుండా క్యాలెండర్ అనౌన్స్ చేసి మరీ వెళ్తున్న పరిస్థితులు పార్టీల పరంగా లీడర్ల పరంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. లేకపోతే ఊర్లలో ఎమ్మెల్యే అడుగు పెట్టే పరిస్థితి లేదు, నియోజకవర్గానికి వెళ్ళి లేకపోతే ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకు సభ పెట్టి ముఖ్య నాయకులు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఇది ఈ పరిస్థితి ముందు ముందు ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో ఇదంతా కారణం ఏంటంటే ఓటర్లలో వస్తున్న చైతన్యం, వాళ్ళకు పూర్తి విషయాల మీద అవగాహన, అడ్మినిస్ట్రేషన్ మీద
ఒక ప్రభుత్వం, ఒక లీడర్ అనేవాడు ఎలా పాలించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు ఇవాళ రచ్చబండ మీద కూర్చొని ఒక క్లీన్ గా అంటే ఒక మేధావి వర్గం అంతా కూర్చొని ఊర్లలో డిస్కస్ చేసుకున్న పరిస్థితి, మంచి ఏంటి చెడు ఏంటి పూర్తి స్థాయిలో విలేజ్ లెవెల్లో రూరల్ లెవెల్లో తెలుసుకున్న పరిస్థితి. కాబట్టి నాయకులు డెఫినెట్ గా దానికి అనుగుణంగా కనుక వాళ్ళ పనితనం లేకపోతే ప్రజల్లో ఆ చీత్కారాలు భరించాల్సిందే. ఇప్పటికే చాలా వరకు అది మనం చూస్తున్నాం, ముందు ముందు ఇది ఇంకెక్కువైతుంది కాబట్టి నాయకులు కూడా దీన్ని గుర్తుపెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం. ఎస్ ప్రభాకర్ గారు, ఒకటి మనము బీఆర్ఎస్ పథకాలు చూసుకుంటే వాళ్ళు చాలా అత్యంత ఘనంగా బీఆర్ఎస్ ఘనంగా చెప్పుకునే ఒక పథకం ఏంటంటే దళిత బంధు. దళిత బంధు పథకం బీఆర్ఎస్కి ఎంతవరకు ఈ ఎన్నికల్లో బలం చేకూరుస్తుంది? దళిత బంధు పథకం అయితే నిజంగా కూడా అదొక అసలు అవసరం లేని పథకం, అది ఎవరు కోరింది కాదు, నిజంగా కూడా అది నీడు కూడా ఎవరికి లేదు. దళిత బంధు అనేది కేవలం అంటే కేవలం అఫీషియల్గా ఒక నియోజకవర్గంలో ఆ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది, అది ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళి ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తూ తెచ్చిన పథకం అది, అప్పటికప్పుడు ఓవర్ నైట్ కుక్ చేసి తెచ్చిన పథకం అది. అక్కడ ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ దళితుల ఓటింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళు కీలక భూమిక పోషిస్తారనే ఒక చిన్న ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల తెచ్చిన పథకం అది. ఓవర్ ద నైట్ ఎవరు అడిగింది కాదు, ప్లాన్డ్ కూడా అంతకన్నా కాదు. అయితే అది ఎంత మిస్యూజ్ అవుతుందంటే ఇప్పుడు విలేజ్ లో మినిమం టు మినిమం ఒక 50 ఫ్యామిలీస్ ఉంటాయి, 50 కుటుంబాలు దళిత కుటుంబాలు మినిమం టు మినిమం 20 నుండి 50 100 కొన్ని ఊర్లలో 150 గడపల వరకు కూడా ఉన్న పరిస్థితులు ఇప్పుడు దళితులే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఏ ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో లేదంటే 10 మందికో ఇస్తే ఎంత శాతం మనం దళిత బంధు అనేది రీచ్ అవుతుంది? మిగతా 100 మంది ఈ తీసుకున్న వాళ్ళని చూసి సాటిస్ఫాక్షన్తో ఉంటారా? అంత దాతృత్వం, అంత మంచితనం ఎంత మందిలో ఉంది? ఇవాళ ఒక ఒక తల్లి కట్టున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములకి అన్నకి ఏదైనా బెనిఫిట్ పొందితేనే రెండో వాడు జెలస్ ఫీల్ అయ్యే పరిస్థితులలో ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. ఇంత సెల్ఫిష్ థాట్స్ ఉన్న ఈ సమాజంలో అందరికీ న్యాయం చేయడం ఎట్లాగూ డిఫరెంట్ గా కుదరదు. అలాంటప్పుడు దాన్ని సరైన పద్ధతిలో స్కీమ్స్ అనేటి ఒక పర్ఫెక్ట్ పద్ధతిలో అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అయితే మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దళిత బంధు విషయంలో ఇప్పుడు మనం ఎన్నో ప్రచార మాధ్యమాలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏకంగా కేసీఆర్ఏ అసెంబ్లీ వేదికగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా ఆశిస్తున్నారని తెలిసింది, మా దృష్టికి వచ్చింది. వారిని ఊరుకునే ఉపేక్షించే పరిస్థితి లేనే లేదు, ఉండదు, వాళ్ళ మీద కఠిన వైఖరి అవలంబిస్తాం అని చెప్పి చెప్పిన పరిస్థితి. అంటే స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ఏ దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి అన్నది ఓపెన్ గానే చెప్పినట్టు అక్కడ. సో అంత మిస్యూజ్ అయిన స్కీము, అంత పూర్తి స్థాయిలో రీచ్ అవ్వని స్కీమ్, అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ చేతివాడని చూపించారని న్యూస్ కూడా వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అవును, సో దాని మీద ఎమ్మెల్యేలను హెచ్చరించారు. దాని మీద అంత పాజిటివిటీ క్రియేట్ అయిందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎంతో కొంత దళిత బంధు మీద డ్యామేజ్ అయిందే నేను అనుకుంటున్నాను. లేకపోతే అదే 10 లక్షల సాయం కావచ్చు, దళిత బంధులో చాలా మంది తీసుకున్న వాళ్ళు రకరకాల కొంతమంది ట్రావెల్స్ నడిపించుకోవడానికి వెహికల్స్ అని, లేదా ట్రాక్టర్లు అని, లేదా వేరే వేరే వ్యాపారాలకు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది వెండర్స్ దగ్గర నుండి కమిట్మెంట్ తోని కూడా మిస్యూజ్ చేసుకున్నారనే సమాచారం కూడా ఉంది, అది కూడా డ్యామేజ్ చేసిందని అనుకుంటున్నాను. ఓకే, ఇటీవల చూస్తే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ మధ్య సర్వేలు కూడా పలు జాతీయ సంస్థల సర్వేలు కానీ ఒక 5-6 సర్వే సంస్థల సర్వేలు కూడా వచ్చాయి. ఈ సర్వేల అన్నిటి సారాంశాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? సర్వేలు ఏమంటున్నాయి? మనం ఇప్పటివరకు చూసిన సర్వేలు అంతకు ముందుతో పోలిస్తే అంతకుముందు చాలా సర్వేలు అక్యురేట్గా రావడం అనేది చాలా అరుదు. అక్యురేట్ సర్వేస్
సర్వే రావడం అనేది అడుగు. ఓకే, ఒక ఎగ్జిట్ పోల్ తోని ఒక సర్వే వచ్చింది అంటే రిలేబుల్ గా కొంత ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఏ నాయకుడు ఏ రోజు ఏ పూట ఏ పార్టీలో ఉంటాడో అక్కడ ఉన్న స్థానిక ఓటర్ కావచ్చు స్థానిక ప్రజానీకానికి తెలియని పరిస్థితి. రేపు ఏ గుర్తు పట్టుకుని వస్తాడో, నిన్న ఏ గుర్తు ఉన్నాడో, ఇవాళ మధ్యాహ్నం ఏ గుర్తు గురించి చెప్పిండో, సాయంత్రానికి ఏ గుర్తుతో ఉంటాడో తెలియని పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఉన్న రాజకీయ విలువలు అయితే డెఫినెట్ గా ఇప్పుడు లేనేలేదు. పాయింట్ నెంబర్ వన్. సో నాయకుడు కింది స్థాయిలో బూత్ లెవెల్లో ఒక నాయకుడికే నిలకడ లేనప్పుడు ప్రజల నాడిని మనం బేరీజ్ వేయలేం. కమింగ్ టు ద ఏదైతే పార్టీలు అయితే ఏంది, అభ్యర్థులు అయితే ఏంది, కొన్ని పార్టీలు అయితే మరీ దారుణం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తాము, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అనౌన్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చాలా పార్టీలు ఉన్నాయి ఇప్పటికి. సో ఇలాంటి మీమాంస ఇలాంటి పరిస్థితులలో సర్వే అనేది ఎటు దారి తీస్తుంది, ఏమవుతుంది అనేది మరీ ఎన్ని ఎలక్షన్లు ఓటు రేపో లేదో ఎల్లుండో అనే వరకు సర్వే రిపోర్ట్ ప్రాపర్గా వచ్చేదాకా కూడా ఆ సర్వేని మనం నమ్మలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది పరిస్థితి. సర్వే రిపోర్ట్లు అనేవి నిజంగా కూడా అంత ప్రభావం అంత అక్యురేట్ గా వస్తున్నాయని మాత్రం నేను అనుకోవట్లేదు. కొన్ని పార్టీలు కావాలని కొంతమందిని కాపాడుకోవడానికి కార్యకర్తలను నాయకులను ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సీట్లు రాని అమాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎక్స్పెక్ట్ చేసిన ఆస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళు చేజారకుండా ఉండడానికి సర్వేలు వచ్చినాయని చెప్పేసి ఏదో ఒక సర్వే కంపెనీకి ఆపాదించో లేకపోతే డబ్బులు ఇచ్చి చేయించుకొని కొంత పాజిటివ్ ఉన్న దాన్ని చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు అనేది నేను. ఎస్, మీరు అన్నట్టుగా గతంలో చూస్తే కూడా ఎన్నికలకు ముందు నిర్వహించిన చాలా సర్వేలు ఫెయిల్ అయిన సందర్భాలు అనేకం, పెద్ద పెద్ద కంపెనీ సంస్థల సర్వేలు కూడా వాళ్ళ కనీసం సమీపంలో కూడా చెప్పిన పరిస్థితులు లేవు. ఓవరాల్గా సర్వేల సారాంశాన్ని చూస్తే కూడా దగ్గరగా వచ్చిన సర్వే సంస్థలు చాలా అరుదుగా ఉన్నాయి. నేను ఈ సందర్భంలో ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్నాను. చెప్పండి. యాక్చువల్గా ఈ మధ్యనే మేము మీడియా బాస్ నుండి ఒక సర్వే స్టార్ట్ చేసాం. మేము గత 2 ఎలక్షన్ల నుండి స్టార్ట్ చేసాము. ఆ 2 ఎలక్షన్ల నుండి ప్రతి బై ఎలక్షన్ కి మనం అందరం మీరు కూడా దాంట్లో కీలక పాత్ర పోషించారు. మనం పరిస్థితులు సో మనం వ్యక్తిగతంగా వెళ్ళి గ్రౌండ్ లో ఉన్న సర్వే చేసే మనం మన టీంని పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగతమైన డేటా పర్సనల్ కూర్చొని విశ్లేషిస్తేనే ఒక 1 వీక్ గ్యాప్ లోనే ఎంతో చేంజెస్ మనం చూసినాం. మనం కళ్ళారా చూసినాం, చెవులారా విన్నాం, మనం వ్యక్తిగతంగా చూసాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో బై ఎలక్షన్స్ లో ముఖ్యంగా మనం చూసాం. అసలు మనమే ఎంతో అసలు చాలా ఆశ్చర్యపోయే రిజల్ట్స్ మనం చూసాం. 1 వీక్ ముందున్న ఒక డేటా పూర్తి స్థాయిలో తలకిందులైన పరిస్థితులు మనం చూసినాం. 1 వీక్ లోనే లక్షలు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు సర్వేలను చేయించి చాలా తక్కువ టెస్టిమోనియల్స్ తోని 100,000 ఓటర్లు ఉన్న దగ్గర 100 మందితో ఇన్పుట్ తీసుకొని ఇస్తున్న సర్వే కంపెనీలు కొన్ని ఉన్నాయి. కొన్ని మీ మనమైతే మీడియా బాస్ సంస్థ నుండి విలేజ్ లెవెల్లో మినిమం 50 మందికి తగ్గకుండా వ్యక్తిగతంగా మనం సర్వే చేయించాం టీం దగ్గర. అక్కడ కూడా 1 వీక్ లో వచ్చిన చేంజెస్ చూసాం. నిజమైంది, అది అందరికి తెలిసిన విషయం. చాలా మంది దాన్ని అంటే మనం మిగతా సర్వే కంపెనీలు అంత ఆర్థికంగా పుష్టిగా లేదు కాబట్టి మనం అంత చేసుకోలేకపోయినాం ప్రచారం. సో మనం చేసిన సర్వే చూసాం. సో అది ప్రామాణికంగా తీసుకోవచ్చు మనం. సర్వే అంటే ఎంత తక్కువ టైంలో ఎంత చేంజ్ అవుతుంది, ఎంత అక్యురేట్ గా ఎంత డెడికేటెడ్ గా సర్వే నిర్వహిస్తే ఆ పర్టికులర్ రిజల్ట్ అనేది వస్తుంది అనేది దానికి మనమే సాక్ష్యం. సో దాన్ని బట్టి సర్వే అనేది ప్రాపర్ గా చేస్తేనే రిజల్ట్ ప్రాపర్ గా వస్తుంది అని. ఈసారి మన మీడియా బాస్ గేమ్ చేంజర్ సర్వే ఎప్పుడు రిలీజ్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు? అదే ఇప్పుడు నేను అన్ని చెప్తున్న ఏదైతే ప్రామాణికాలు ఏవైతే ఉన్నాయో, టికెట్ అనౌన్స్మెంట్స్, రాజకీయ నాయకుల పార్టీ ఫిరాయింపులు, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు అయితే క్యాడర్ అయితేంది, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మూడు, ఇదంతా బేరీజ్ వేసుకోవడానికి ప్రాపర్గా ఒక లైన్ చేయడానికి సర్వే ఎప్పుడు తీసుకుంటే కరెక్టో మేము దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఆల్రెడీ మన టీమ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి గ్రౌండ్ లో.
ఎస్ వర్క్ జరుగుతుంది. వీక్ ఆన్ వీక్ కాన్స్టిటెన్సీ లెవెల్లో, బూత్ లెవెల్లో కూడా వీక్ ఆన్ వీక్ ఇప్పుడున్న రిపోర్ట్స్ వస్తున్నాయి. లీడర్ బూత్ లెవెల్లో చేంజ్ అవుతున్నాడు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేంజ్ అవుతున్నాడు, మళ్ళీ పరిణామాలు ఎట్లా చేంజ్ అవుతాయి అనేది మళ్ళీ ఏ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ మనం బూత్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీలో ఒక మేజర్ సిటీస్ ని మండల్ లెవెల్లో కూడా మనం చేయిస్తున్నాం. సో అది అది ఇప్పటికే చాలా మనకు నిజంగా కూడా సర్ప్రైజింగ్ థింగ్ అది, వన్ వీక్ బై వీక్ డే బై డే వచ్చే సర్వే రిపోర్ట్లు. సో అందుకని మీ మనం ఎలక్షన్లకు ముందు ఒక 10 డేస్, 15 డేస్ ముందు, ఇంకొక 15 డేస్, 20 డేస్ లో, ఒక 10 డేస్ ముందు అయితే మనం టెంటేటివ్ గా ఒక సర్వే మనం రిలీజ్ చేయొచ్చు ఉన్న అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి. దాని తర్వాత మళ్ళీ మనం ఫైనల్ సర్వే కూడా మనం త్వరలోనే అనౌన్స్ చేసుకోవాలి. ప్రభాకర్ గారు, సర్వేలో భాగంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిచ్యువేషన్ గమనించి మీ అమూల్యమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.